మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వారం రోజుల క్రితం ఉడత స్వామి అనే రైతు తన పొలంలో రెండు బోర్లు వేయగా నీరు పడకపోవడంతో అప్పుల బాధతో మనస్తాపం చెంది తన పొలంలోనే బొరివేసుకుని మృతి చెందాడు. ఈరోజు మెదక్ నియోజకవర్గ ముద్ర సంఘం అధ్యక్షుడు జాల సాయిబాబా ఆధ్వర్యంలో ముద్ర సంఘం నాయకులు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. పరామర్శించి ఓదార్చారు. 50 కిలోల బియ్యం ఆ కుటుంబానికి అందజేశారు. ఆ కుటుంబంలోని పిల్లల చదువుల నిమిత్తం తాము ఆర్థిక సహాయం చేస్తామని, ఇంకా ఏ కష్టం వచ్చినా ముద్ర సంఘం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడతామని మెదక్ నియోజకవర్గ ముద్ర సంఘం అధ్యక్షుడు జాల సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ముద్ర సంఘం జాల సాయిబాబా, రామయ్యంపేట మండల ఉపాధ్యక్షుడు పోచమైన కిషన్, సుతర్పల్లి బాలయ్య, పిట్ల రాజు, పిట్ల సత్యం, పిట్ల యాదగిరి, ఎర్రి కుమార్, ఉడతస్వామి, ఉస్కపు యాదగిరి తదితర ముద్ర సంఘం నాయకులు పాల్గొన్నారు. స్వామి గారు చనిపోవడం అందరికీ బాధాకరం. ఇట్లా అప్పుల పాలయ్యి ఇతరులను మన పెద్ద మనుషులను కలిసినప్పుడు జర కొంచెం ఆర్థిక సాయంగా ఎవరైనా ఆదుకుంటారు. చనిపోవడం చాలా ఇబ్బందికరం. వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా మన పెద్దలు సహకరిస్తారని కోరుకుంటున్నాం. స్వామి బావి దగ్గర వాళ్ళ పొలము ఆవరణలోనే ఆత్మ చేసి అంటే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. సార్ గారు కూడా ఒక 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. మా వాడకట్టు తరఫున మేమందరము సార్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ నెల 19వ తారీఖు ధర్మారం గ్రామంలో ఉడత స్వామి ముదిరాజు ఆయన బోర్ వేసి అప్పుల పాలై తను ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం అందరికీ ఎంతో గ్రామస్తులకు ఎంతో బాధాకరం. మరి వాళ్ళ కుటుంబానికి నేను ఒక అబ్బాయి చదువుకోవడానికి కానీ నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను.